నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జనవరి నెలలో పుట్టిన వారికి వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఈరోజు మనం పూర్తి సవివరంగా తెలుసుకుందాం. జనవరి మంత్లో జన్మించిన వారు వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి, చేయకూడని వ్యాపారాలు ఏంటి, చదువు ఎలా ఉంటుంది, వీటన్నిటిపై మనం సవివరంగా తెలుసుకుందాం. అయితే ఈ యొక్క జనవరి మంత్లో జన్మించిన వారు ఫైనాన్స్కు సంబంధించిన వ్యాపారాలు చేయకూడదు. ఒకవేళ ఫైనాన్స్కు సంబంధించిన వ్యాపారాలు కనుక వాళ్ళు చేసినట్టయితే గవర్నమెంట్కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ కరెక్ట్గా చేసుకోదలిస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ యొక్క జనవరి మంత్లో పుట్టిన వారికి చాలా అత్యద్భుతంగా మీ పనులు ఆటంకాలు లేకుండా కూడా ముందుకు నడిచే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళలో కొంత చదువుకు సంబంధించింది మాత్రం కొంచెం డిలే ఆర్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. అయితే ఈ జనవరి మంత్లో పుట్టిన వాళ్ళు చదువులో మంచి గుర్తింపు లేకపోవడం, మంచి రాణింపు లేకపోవడం అనేది కూడా తరచుగా జరుగుతూనే ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఈ యొక్క జనవరి మంత్లో పుట్టిన వాళ్ళు మంచి గెజిటెడ్ అధికారులుగా గవర్నమెంట్ ఉద్యోగాలలో కూడా నంబర్ వన్ స్థానాలలో ఉన్నారు కదా, మీరేంటి జనవరి మంత్లో పుట్టిన వారికి చదువు రాదు, ఎక్కువగా వాళ్ళకు మూమెంట్ ఉండదని మీరు చెప్తున్నారని మీకు ఒక ఆలోచన రావచ్చు. అయితే ఇక్కడ మనం ప్రతిదీ గమనించవచ్చు, ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవాలంటే అసలు న్యూమరాలజీ కరెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి మాత్రం అవసరం పడదండి. అది ఎవరెవరికి అవసరం పడుతుందంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ స్టాండర్డ్గా లేని వాళ్ళకి, అంటే చక్కగా లేని వాళ్ళకి ఇబ్బందులు బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ను బట్టి అంచనా వేసి వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క న్యూమరాలజీ కరెక్షన్ సరిపోతుంది. ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి ఒక్కరు న్యూమరాలజీ కరెక్షన్ అయితే అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న విషయం అండి, చిన్నపిల్లలు ఉంటారు, ఇప్పుడు పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకు న్యూమరాలజీ కరెక్షన్ పరంగా అవసరం అయిపోయారంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే వాళ్ళని పెరిగాక మళ్ళీ కరెక్షన్ చేయడం కంటే పుట్టినప్పుడు మీరు పంతుల దగ్గరకి కానీ మీ దగ్గరలో ఉన్న అయ్యవార్ల దగ్గర కానీ పేరు నిర్ణయించుకుంటారు, నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకుంటారు, ఆ నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకొని ఇంకా వదిలేస్తారు. అదే న్యూమరాలజీ ప్రకారం కనుక వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టినట్టయితే అది న్యూమరాలజీలో బలం ఉందో వాళ్ళు వాస్తవానికి అది మీకు తెలిసినంత వరకు అతది జెన్యున్ శాస్త్రమో కాదో అని మీరు అది నమ్మినా నమ్మకపోయినా న్యూమరాలజీ ప్రకారం మీ పిల్లలకి పేర్లు కనుక కరెక్షన్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మన పిల్లలకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడా లెక్క చేయము. చదువుకునే విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, పిల్లలకు డ్రెస్సులు కొనే విధంలో కానీ, వాళ్ళు తినే తిండి విషయంలో కానీ మనం వెనక ముందాడము. కానీ జీవితాన్ని మొత్తాన్ని మంచి స్థాయిలో స్థిరపెట్టి ఒక మంచి పేరును అందించే న్యూమరాలజీ శాస్త్రాన్ని మీ పిల్లలకి మీకు ఎందుకు మీరు నమ్మరు అని కూడా నేను తెలియజేస్తున్నానండి. కాబట్టి న్యూమరాలజీ అనేది కూడా మహా గొప్ప శాస్త్రం. జనవరి మంత్లో పుట్టిన వాళ్ళకి ఏ బిజినెస్లు చేసుకోవాలి, ఎలాంటి బిజినెస్లు చేసుకోవాలనే అంశంపై మనం చర్చించుకున్నాము. అయితే ఇక్కడ ప్రధానంగా మాత్రం మీరు గమనించవచ్చు, ఈ జనవరి మంత్లో జన్మించిన వారికి కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. వాళ్ళ పేరును కనుక కరెక్షన్ చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.